నమస్తే వెల్కమ్ టు సిటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను రవీంద్ర ముందుగా భారత క్రికెట్ టీమ్కి ప్రత్యేక అభినందనలు సిటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తరపున ఉత్కంఠ పోరు కీలకమైనటువంటి మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు రోహిత్ సేన గత వరల్డ్ కప్లో సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ పై ఓడిపోయినటువంటి భారత జట్టు ప్రతీకారాన్ని తీర్చుకున్నారనే చెప్పాలి ఖచ్చితంగా ఉత్కంఠ పోరు క్షణక్షణం తీవ్రమైనటువంటి ఆందోళన క్షణక్షణం ఉత్కంఠ ఏం జరుగుతుంది మ్యాచ్ విన్ అవుతారా విన్ అవరా అని అందరిలో ఒక రకమైనటువంటి ఆందోళన ఎందుకనంటే నిజంగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లో ఆడినటువంటి తీరుని ఇక్కడ ప్రత్యేకంగా అభినందించాలి నలభై పరుగులకే కీలకమైనటువంటి రెండు వికెట్లు కోల్పోయినటువంటి కీవీస్ తర్వాత అద్భుతమైనటువంటి ఆట తీరును కనబరిచారు ముఖ్యంగా విలియంసన్ మిచ్చెల్ మూడో వికెట్ రెండు వందల ఇరవై పరుగుల వరకు పడలేదంటే వారు ఆడినటువంటి ఆట తీరుని మనం అర్థం చేసుకోవాలి అలాగే ప్రత్యేకంగా అభినందించాలి నిజంగా చాలా పోరాడి చవి చూశారు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు నిజంగా ఎప్పటి నుంచో భారతదేశం ఈ మ్యాచ్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తుంది ఎందుకనంటే ఒక సెంటిమెంట్ పరంగా న్యూజిలాండ్ పై గత వరల్డ్ కప్లో మొదటి సెమీఫైనల్లోనే ఓడిపోయింది మళ్ళీ అదే పరిస్థితి వస్తుందా అని అందరూ భావించారు కానీ మన వాళ్ళు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు నిజంగా ఎంత పోరాట పటిమను కనబరిచారనేది ఈ మ్యాచ్లో మనం చూడవచ్చు అంతేకాదు ఈ సెమీఫైనల్ మ్యాచ్లో అద్భుతమైనటువంటి మూడు రికార్డులను కూడా సొంతం చేసుకున్నారు మన క్రికెటర్లు ప్రధానంగా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మంచి రికార్డ్స్ని సొంతం చేసుకున్నారు విరాట్ కోహ్లీ అయితే ఆ రికార్డ్ని ఎవరు కూడా ఇప్పట్లో దాన్ని తిరిగి రాయలేరు ఎందుకనంటే నలభై తొమ్మిది సెంచరీలు ఉన్నటువంటి సచిన్ టెండూల్కర్ రికార్డ్ని పగలగొట్టినటువంటి వ్యక్తి క్రికెటర్ విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ రికార్డును కూడా ఎవ్వరూ దాన్ని తిరిగి రాయలేరు ఎందుకనంటే క్రిస్ గేల్పై ఉన్నటువంటి సిక్స్ల రికార్డ్ని రోహిత్ శర్మ చెరిపివేశాడు ఇరవై ఏడు సిక్స్లతో ఒక వరల్డ్ కప్ ఎడిషన్లో అద్భుతమైనటువంటి రికార్డ్ని సొంతం చేసుకున్నాడు నిజంగా డెబ్బై పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించడం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఇందులో కీలకమైనటువంటి అంశం మహ్మద్ షమీ ఏడు వికెట్లు తీయటం అనేది గొప్ప విషయం నిజంగా షమీకి అందరూ షభాష్ చెప్పాలి అభినందించాలి ఒక రకంగా ఇరవై ఓవర్లు అయిన తర్వాత పరిస్థితి చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్లు ఉంది ఛాన్సెస్ అలా ఆడారు కివీస్ బ్యాట్స్మెన్స్ చెప్తున్నా కదా నలభై పరుగుల దగ్గరే రెండు వికెట్లు పడిపోయినాయి ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారు రెండు వందల ఇరవై పరుగుల వరకు తర్వాత నెక్స్ట్ వికెట్ పడలేదంటే అక్కడ ఏ రకమైనటువంటి పార్ట్నర్షిప్ ఏ రకమైనటువంటి ఆట తీరును కనబరిచారనేది మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాలి నిజంగా ఈరోజు భారతీయుల ఆశలు నెరవేరాయి సెమీఫైనల్ ఎప్పటినుంచో రెండు వేల పదిహేను పంతొమ్మిది వరల్డ్ కప్ సీజన్లకు సంబంధించి సెమీస్లో వాటమి చవి చూశారు ఈ వరల్డ్ కప్లో భారత జైత్రయాత్ర కనుక చూస్తే వరుసగా తొమ్మిది మ్యాచ్లు ఆడి మాకు తిరిగే లేదు అని చెప్పి చాటి చెప్పారు మన క్రికెటర్లు వాస్తవంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో మన వాళ్ళు ప్రపంచ కప్ గెలిచారు ఇప్పుడున్నటువంటి ఆటగాళ్ళు ఎవరు కూడా వరల్డ్ కప్ గెలిచే సమయానికి పుట్టనే పుట్టలేదు నిజంగా ఇది చాలా అద్భుతమైన రోజు నిజంగా ఒక రకమైనటువంటి థ్రిల్లింగ్ అనేది చెప్పాలి కోట్లాది మంది భారతీయులను అలరించినటువంటి సందర్భం ఎవ్వరూ కూడా ఈరోజు మొత్తం ఆఫీసులకి మ్యాచ్ జరిగినప్పుడు ఎవరు బయటికి వెళ్ళలేదు ఆఫీసులకు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి అంటే టీవీలకి ఫోన్లకే అతిక్కుపోయారు ఇక్కడ ఇంకొక రికార్డు కూడా ఉంది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఆ రికార్డుని ఎవరు నెలకొల్పలేదు ఈ మ్యాచ్ను లైవ్లో చూసినటువంటి వారు ఐదు కోట్లకు పైగా అంటే నిజంగా చెప్పాలంటే ఇది భారతీయులందరి విజయంగానే చెప్పాలి నిజంగా సమిష్టి కృషి టీమ్ స్పిరిట్ అంతా కలిసి కట్టి ఐక్యంగా ఆడినటువంటి పరిస్థితి అదే స్టేడియంలో ముంబైలో గతంలో చూస్తే కనుక శ్రీలంకతో ఆడినటువంటి మన వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి ఆట తీరును కనబరిచాననేది మనం స్పష్టంగా చెప్పుకోవాలి నిజంగా మన ఇన్నింగ్స్లో కూడా అంత భారీ స్కోర్ చేయడానికి రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ విరాట్ కోహ్లీ శుభ్మాన్ గిల్ ఎంతో అద్భుతంగా ఆడినటువంటి సందర్భం నిజంగా ఈరోజు మ్యాచ్ గెలిచినటువంటి ఆనందం సంతోషం ఇంత అంత కాదు తోటి టీమ్మేట్స్ మేట్స్ కూడా ఎంతో అభినందించినటువంటి పరిస్థితి నిజంగా ఒకనొక సందర్భంలో చే జారిపోతుంది భారత్కు అవకాశాలు ఒకవేళ కోల్పోతుందేమో అని చెప్పి రకరకాలుగా వైరల్ న్యూస్ వచ్చాయి మ్యాచ్ పోతుంది ఫీల్డింగ్ వీక్ అయ్యారు వికెట్లు పడట్లేదు నా ముప్పై తొమ్మిది పరుగుల దగ్గర రెండో వికెట్ పడింది తర్వాత రెండు వందలు దాటింది అయినా వికెట్ పడలా ఒక రకమైనటువంటి టెన్షన్ విలియమ్సన్ మిచెల్ నిలబడిపోయారు వారు ఆట తీరు చూస్తుంటే కనుక అందరినీ సిక్స్లు ఫోర్లతో భయపెడుతున్నారు మన వాళ్ళు వికెట్లు తీయడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు కానీ చాలా అద్భుతంగా ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన వాళ్ళు ఆడారంటే అది నిజంగా చాలా అభినందనీయం ఈసారి ఎలాగైనా రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్ భారతదేశానిదే రాసి పెట్టుకోవడమే మనం ఖచ్చితంగా ఎందుకనంటే అటువంటి ఆట తీరుని కనబరుస్తున్నారు మన యువ క్రికెటర్లు అందరూ టీం నిజంగా ఒక రకమైనటువంటి స్ఫూర్తితో ఎంతోమంది కోట్లాది మంది వీక్షించినటువంటి మ్యాచ్ ముంబై స్టేడియం అయితే అంత అసలు ఖాళీ కూడా లేదు ఎక్కడా కూడా మనిషి లేచి కనీసం బయటికి రావటానికి కూడా అసలు అవకాశం లేకుండా కిక్కిరిసిపోయింది స్టేడియం భారతీయులందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా మన క్రికెట్ టీమ్కి ఎంతోమంది ఎన్నో రకాలుగా సపోర్ట్ చేశారు ఎన్నో పూజలు చేశారు ఎన్నో రకాలుగా వారిని మొక్కుకున్నారు వారి ఆరాధ్య దైవాలని మొక్కుకున్నారు ఇండియన్ క్రికెట్ టీం సెమీఫైనల్స్లో గెలవాలి సెమీస్లో గెలవటమే కాదు ఫైనల్స్లో కూడా గెలిచి భారతదేశానికి ప్రపంచ కప్ తీసుకురావాలి పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగినటువంటి పరిస్థితే మళ్ళీ రాయాలి అని అందరూ వేడుకున్నారు కోరుకున్నారు ఇప్పుడు అదే జరగబోతుంది ఖచ్చితంగా మన వాళ్ళకు తిరిగే లేదు ఎవరు బ్రేక్ వేయటానికి కూడా సాహసం చేయరు చేయలేరు చేయబోరు కూడా అనే చెప్పాలి నిజంగా ఈరోజు మన క్రికెట్ టీం క్రికెటర్లు ఆడినటువంటి తీరు చాలా 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 బాగుంది ఎక్కడా కూడా వికెట్లు పడకపోయినా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్వి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు చాలా అద్భుతమైనటువంటి ఆట తీరుని కనబరిచారు ఇదే స్ఫూర్తితో ఫైనల్స్లో కూడా మన వాళ్ళు విజేతలుగా నిలవాలని భారతదేశానికి ప్రపంచకప్పు తీసుకురావాలని మనమంతా ఆశిద్దాం కోరుకుందాం మా ఛానల్ తరఫున మేము కూడా అదే కోరుకుంటున్నాం ఖచ్చితంగా భారతదేశానికి రోహిత్ సేన ప్రపంచ కప్ తీసుకువస్తుంది దాంట్లో తిరిగే లేదు అంతే ఇదే మాట ఎలాగైనా సరే మందె కప్పు